వచ్చేటప్పుడు 10 రూపాయలు నెయ్యి ప్యాకెట్ కొని పెరుగులో కలుపుకొని వచ్చిన. చీస్ పలుగుతాయి, గాజులు పలుగుతాయి. చీస్ అట. ఏడుందే ఇలా ఆనియన్స్ కావాలి, ఒకటే ఉంది కదా పట్టుకురాపు. ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరిత ఫ్యామిలీ బ్లాగ్స్. అసలు ఎండ మామూలు దారుణంగా ఉంది, రేకులాగడు అందులోటి వచ్చేసి మస్తు శుభదిత్తుంది అన్నమాట. అందుకే మజ్జిగ చేద్దాం అన్నట్టుగా పెరుగు కొనుక్కొచ్చిన. చాలా రోజులు అవుతుంది మజ్జిగ తాగాక. అంటే పెరుగు అన్నంలో వేసుకొని తింటానంలే కానీ ఎందుకో ఈసారి మజ్జిగ చేయమని అన్నారు, గుర్తుకొచ్చినట్టుంది. మజ్జిగ చిలుకుడు అంటే మజ్జిగ చేస్తానా? ఇల్లనా ఇల్లనా అల్లనా ఇల్లనేనా? అన్నాలకి అన్నం వేసుకొని తినడం అవసరం లేదుగా. అని ఇది మధ్య మళ్ళా అన్నంలో కూడా కలుపుకోవచ్చు మంచిగా. పచ్చిమిర్చి కూడా వేసుకుంటే గారు ఉంటే పచ్చిమిర్చి వద్దమ్మా, ఇంకేం లేదు. ఇక అడిగిందే వాళ్ళు, వాళ్ళే తాగకుండా అయిపోతుంది. చిన్న పీసులు ఎదడా పడుకో. మీకు జీలక రాకపోతే చెప్పండి, నేను జీలుస్తా. సరేనా? నాకు వచ్చు ఆల్రెడీ మజ్జిగ జీలు కూడా స్పెషల్ కోర్స్ కింద 3 నెలలు నేర్చుకున్నా ఇన్స్టిట్యూట్. 3 నెలలు నేర్చుకున్నా. చూడండి ఫ్రెండ్స్ బాగుంది, ఇంకా కొంచెం కావాలి. పోస్తాను కొన్ని నీళ్ళు. ఆగు, ఇంకా అనాలి. ఇలా పోసినాక కొన్ని పోసుకోనంట. బ్యాగీ పెరుగు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్. ఇట్లా మనం తోడేసుకున్న పెరుగు అయితేనే మంచిగా ఉంటుంది, తీయ ఉంటుంది, మజ్జిగ కూడా మంచిగా అనిపిస్తుంది తాగితే. బ్యాగీ పెరుగు తాగుతుంది కదా, మజ్జిగ చేసుకుంటాం. ప్యాకెట్లలోనే మజ్జిగ వస్తానయ్యాయి. ఏంది మాకు డ్యూటీలో సెకండ్ షిఫ్ట్లో ఇస్తారు బ్లాస్టింగ్ టైంలో. అవి హీట్ ఎక్కి అంతా బాగా మంచిగా ఉండవు. ఇట్లానే ఫ్రెష్గా తాగండి ఫ్రెండ్స్. మీరు కూడా మంచిగా చాలువ అన్నట్టు. ఇప్పుడు ఎండాకాలం కూడా, ఎండాకాలం కదా, మీ పిల్లలే కానీ మీరే కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ బయట తిరగబాకండి. తిరిగిన కొద్దిసేపు ఎండకు అంటే హీట్ అనిపిస్తుందిలే కానీ ఆ ఎఫెక్ట్ అనేది తర్వాత ఏర్పడుతుంది. ఎండ దెబ్బ తగిలితే మాత్రం కోలుకునేది చాలా కష్టం. చూడండి ఎండ కళ్ళు తిరుగుతాయి. అండ్ ఒకటి నాకు అర్థం కాదు ఫ్రెండ్స్, ఏమి ఎంత బండలు ఎంత సురసురగా కానీ చెప్పులేసుకొని నడవదు. సింపుల్గా నడుస్తుంది, సింపుల్గా నువ్వు నిప్పుల మీద కనుక నడిచినట్టు సింపుల్ నడుస్తుంది. ఎట్లా కాళ్ళు కాలవా అని అడిగితే అసలు కాళ్ళు కాలవ అంటుంది. ఎట్లా రేచు, ఎందుకన్నట్లా నాకు ఇప్పటికీ అర్థం కాదు నిజంగా. ఏం అలవాటే, ఏమైనా బండల మీద నడిచేది అది? అప్పుడప్పుడు నేను వచ్చిన డ్యూటీ నుంచి వచ్చినప్పుడు ఆగు, ఉల్లిగడ్డలు ఇవన్నీ పట్టుకొని వస్తామిగా. చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్, వీళ్ళని కూడా కొద్దిగా అట్లా బయటికి తీసుకెళ్ళక కూడా ఇంట్లోనే ఇంట్లోనే చెప్పండి. మేము కూడా
అట్లా అప్పుడప్పుడు తీసుకెళ్తూ ఉంటాం బయటికి. అయిందా? అయితే పోయాలి, వాటర్ చిక్కగా ఉంది కదా. ఇప్పుడు అనొద్దిగా వే, యాగు కొంచెం అనాలి. అల్లకి ఇళ్ళకి ఇట్లా గ్లాస్ తోటి అలా ఇలా అంటే ఎలా ఎలా ఇలా ఇలా అంటే అలా ఇలా ఎలా వేస్తాను. ఉప్పేనా? ఇందులో పెట్టాను. ఎంతమంది ఎత్తారు? సపోర్ట్ చేయక నాకు ఇచ్చేయండి, నేను ఎత్తాను. చాలా పుల్ల పుల్లగా ఉంటుంది. ఎక్కువ ఎత్తే కొంచెం ఉప్పు వేసిన లైట్గా చక్కెర వేసుకోవాలి ఫ్రెండ్స్. మంచి అవుతుంది మధ్యలో కొంచెం వెయ్యి. కొన్ని వాటర్ పోతాం కదా మరి, వద్దులే కదా. అలాగే చాలు వాటర్ చూపి. ఎంతైంది చెమె వేస్తే బాగుండు కానీ చెమె ఎందుకు ఇంకా వద్దులే. చిక్క ఉందా? ఇంకొంచెం కలుగుతా. వాటర్ ఇంకా పోస్తావా? చాలా ఇంకా పోయి. ఏ చాలే, పోయి కొన్ని పోయి. కట్ చేసిన ఉల్లిగడ్డలు ఇందులో వేసుకున్నా ఫ్రెండ్స్. ఇంకా అనుడు ఎక్కడది? మళ్ళీ మమ్మీ ఎట్లా ఇట్లా ఉంటుంది? నా గ్లాస్ గ్లాస్ కాదు, నాది గ్లాస్ గ్లాస్. నెయ్యి కూడా బాగున్నట్టుంది ఇందులో. వచ్చేటప్పుడు 10 రూపాయలు నెయ్యి ప్యాకెట్ కొని పెరుగులో కలుపుకొని వచ్చిన. చిక్కడ పెరుగు కదా. ఏంది ఈ గ్లాసా? ఉన్న 2 గ్లాసులల్లా సరితమ్మ గ్లాసు పటకం అనిపించింది. ఏ ఉన్నది ఇక్కడ కానీ పూర్తిగా వలగలే ఇంకెటర్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, రెడీ అయింది మజ్జిగ. అలా కాదురా, ఇలా అలా కింద పడుతుంది. ఇలా చూపిస్తే మంచిగా కనపడుతుంది. మళ్ళీ అడుక్కి వెళ్ళిపోతాయి ఉల్లిగడ్డలన్నీ ఇందులో. నేను పోయినా మరి ఇది నేను పోస్తా కానీ మళ్ళీ ఒకసారి అంటే నువ్వు నువ్వే గ్లాసు నీకు గాజు గ్లాసా? అవు వచ్చు, జాగ్రత్త పట్టుకోది. అంటే కంప్లీట్ పలగలేదు, ఇంకా ఇక్కడ కొంచెం కొత్త పలిగింది. నువ్వు కూడా పోసుకో. పిల్లలకు చేసి పెట్టాను ఫ్రెండ్స్, మీరు కూడా ఎండకి మంచిగా చూపించండి. ఇట్లా అది చూపించండి. పలుగుతాయి. బా చల్లా దిగుతుంది. బాగుందా? ఎండాకాలం వారానికి అట్లా 2-3 రోజులకు ఒకసారి అన్నా ఇట్లా మజ్జిగ చేసుకొని తాగాలి. పెరుగు డైలీ తిన్నాయం కాదు. ఇక అడు గోడకు టైం టేబుల్ పెట్టు. ఎండాకాలం వారానికి 2 సార్లు మజ్జిగ చేసుకొని తాగాలి. తిన్నప్పుడు బాగా తాగేది మరి. ఏముంది గిట్ట పెరుగు కానీ అడగనే వాటర్ పెరిగేసేది, వాటర్ అలా పోసేది, ఉప్పు వేసేది, కథం తాగేది. ఇంట్లో బర్రెలు ఉన్న వాళ్ళు అదృష్టవంతులు. మరి మాకు ఉన్నాయి కాబట్టి చెప్తాను. మరి అప్పుడుండే మీకు ఇప్పుడు లేవు కానీ బాగా పాలు బాగా తాగేదాన్ని. పెరుగు కమ్మో తినేదాన్ని. పెరుగు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ నాకు. పెరుగు తేయాలంటే కంపల్సరీ తెస్తాడు అన్నట్టు కాదని కూడా. మరి కూడా రోజు అడుగుతూ ఉంటుంది పెరుగు, దానికి కూడా ఇష్టం. రోజు 30 రూపాయల పాలు, 20 రూపాయల పెరుగు.
ఇలా ఇలా అనుకుంటే తిన తాగండి. ఇలా 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 అనుకుంటే తినండి. నీకు అన్నదే నేను అంటాను. మరి ఏమంటారా, ఇలా ఇలా కలుపుకొని తాగాలని చెప్పనా? ఇలా ఇలా అనుకుంటూ తాగేసేయండి, లేకపోతే ఇలా ఇలా అనుకుంటూ తినేయండి. మీకే ఉన్నది కొంచెం. వాళ్ళ పోయి ఫస్ట్ ఉల్లిగడ్డలు పైన నిలవబడన్న మొత్తం తాగు. చేలే మళ్ళీ ఎందుకు పోతాను, ఫస్ట్ తాగినట్టు ఉండదు అది, మొత్తం నీళ్లు పోసిందల్లా. లేదు షుగర్ సాల్ట్ వేయలేదు, షుగర్ ఉండదు. కొద్ది ఉంచుకుందాం అన్నారు మళ్ళీ, ఇంకేడ ఉంటుంది చిక్క చేసుకుంటే. ఇవ్వకిట్లా చేయాలి పలుసగా, తాగిన కొంచెమైనా మంచిగా తృప్తి అనిపించాలి. పోయి పోయి అంటారు ఇప్పుడు చూడిగా. నాకు కొంచెం ఇంకా అడుగుది, నాకు మీదనే పోసుకుంటా. ఇలా చెక్కర ఇల్లనే ఉంది, ఇది చక్కెర ఉంది కాబట్టి ఇదేం చేసి నాలుగు కూడా పడుతుంది. రిచ్ కొంచెం నీకు కొంచెం ఏం కాదులే, చెల్ల చిన్నది కాబట్టి నువ్వు పెద్దదాని కాబట్టి వద్దులే. అరే ఉల్లిగడ్డలు కొంచెం దాగి రిచ్చుకిచ్చేసాయి. బాగుంది, పర్లేదులే. మమ్మీ చేసింది కదా, నేను చేసిన అని తెలవడానికి మొత్తం మీద పడేసుకుంది. ఓకే ఫ్రెండ్స్, ఎండాకాలం వరకు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదన్నా మార్నింగ్ టైం ఈవినింగ్ టైంలోనే ఏదన్నా పని ఉంటే బయటికి వెళ్ళి చూసుకోండి. అత్యవసర పని ఉన్నప్పుడుగా వెళ్ళక తప్పదు బయటికి, ఎండైనా ఏదైనా. కానీ సేఫ్టీస్ జాగ్రత్తగా ఉండండి, సేఫ్టీస్ తీసుకుంటే కొంచెం బాగుంటుంది. తిను అయిపోలే, మరి ఊరితే ఉన్నది పలుకుతుంది, ఆ గాజు వచ్చాలి దాని నోట్లో పడుతుంది. మరి రావట్లేదు స్పూన్ లేదు, మరి వద్దులే. ఉల్లిగడ్డ మెయిన్, ఉల్లిగడ్డ నీకు తెలుసు కదా దాని గురించి. వద్దులే, ఇది స్పూన్ కాదు, చాకు. చాకు పెట్టుకోవద్దు అట్లా, ఏదో ఉల్లిగడ్డలు బయటకు వస్తాయని అట్లా పెట్టిరా. మమ్మీని కూడా మీ స్కూల్ తీసుకుపోయి నీ క్లాసులో నేను ఎమ్మటి కూర్చోబెట్టుకో. పోదాం పారాదు, క్లాస్ తీసుకున్నా బాగానే టీచింగ్ క్లాస్. దెబ్బ తగులుతుంది నోట్లో, ఇక మళ్ళీ లోపలి పోయినాయి. నీ ఏం కాదు లేపాట, ఒకటి అప్రూపం చేస్తారు ప్రతి దానికి కూడా. ఆ బిడ్డలు నాకు అపురూపమే, అర్థమైందా? మళ్ళీ పాట రెండు తాగుతానువే.
ఎట్లనోయేమో అక్క అను ఎట్లా పోతావే అక్క అను. ఓకే అయిపోయింది, నేను బయట చూస్తా బోలు. ఏ ఊకో కొంచెం పోయాలి ఒకరోజు ఉండరాదు, రేపు పోదులే కానీ రాక వచ్చిన. నేను ఇప్పుడు పోతానంట అన్న చెప్పు. చాలండి వెంట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ ఇదన్నమాట. సరదాగా కొంచెం ఇంటికాడ ఈ షిఫ్ట్లోనే వీళ్ళతోటి ఇట్లా సరదాగా ఉంటాను అన్నమాట. ఇలా ఏమో వీళ్ళకి కూడా స్కూలు లేదు. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు మమ్మీ చెప్పింది మొత్తం నువ్వు చెప్పే బాయ్ ఫ్రెండ్స్ అని లాస్ట్కి బాయ్ ఫ్రెండ్స్ అని హుషారు ఇప్పుడు కాదు, ఇప్పుడు మాట్లాడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పు. ఇట్లా ఇటు చూడు, మంచి కూర్చో, మంచి కూర్చో, చెప్పండి ఇద్దరు కలిసి. మరి దాన్ని ఎగేస్తాను, సర్దుతాను దాన్ని. ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్.